అస్సలం శ్వేతాని వజుబిల్మిన్వేతాం బిస్మిల్లా రెహమాన్ రహిం ఇస్లాం ఖురాన్ మరియు హదీసులని మనం తెలుసుకుంటూ ఉన్నాము ఖురాన్ మరియు అదీసుల ఆధారంగా ముహ్మద్ సుస్లం గారి యొక్క సహబాలు శిష్యుల గురించి ధరణితారుల ఆధారంగా మనం తెలుసుకుంటూ ఉన్నాము ఇంతకుముందు అర్ రేహకులు మొత్తం అనే ఆధారంగా ప్రవక్త మొహమ్మద్ సస్లం గారి యొక్క జీవిత చరిత్రను కూడా మనం చూసి ఉన్నాము ఈరోజు మనం ఆసింబిన్ బిన్ సాబిత్ రజల్లా గారి గురించి చూడబోతు ఉన్నాము ముందుగా శాపగ్రస్తుడైన సైతాన్ బార నుంచి సృష్టికర్త అయినటువంటి అల్లా యొక్క రక్షణని అల్లా యొక్క సాయాన్ని వేడుకుంటూ ఉన్నాను ఆమెన్ ఆసింబిన్ బిన్ సాబిత్ రజల్లా గారి గురించి తెలుసుకునే ముందుగా ఆనాడు ఊహదు కొండల్లో జరిగినటువంటి యుద్ధం గురించి చూ చూసినట్లయితే ఆ యుద్ధ వాతావరణం చల్లబడింది గెలుపు కురైషుల వైపే మొగ్గు మొగ్గు చూపుతూ ఉన్నా కూడా ఎందుకో వారు ముస్లింలతో యుద్ధం కొనసాగించలేదు ముస్లింలు కూడా తమ పోరాటాన్ని కూడా ఆపారు వాళ్ళు కూడా యుద్ధ మైదానం సైనికుల మృతదేహాలతో క్షతగాత్రుల ముల్లగ మూలుగులతో భయానకంగా ఉంది ఖురై మహిళలు విజయ గర్వంతో జుట్టు విదులిస్తూ ముస్లిం యోధుల మృతదేహాల వైపుకు దూసుకుపోయారు వాటి ముక్కు చెవులు ఇతర అవయవాలను కత్తులతో నరికి పారేస్తూ వికృతంగా చేస్తూ పోతూ ఉన్నారు వారిలో ఒక స్త్రీ బదర్ యుద్ధంలో ఆ యుద్ధంలో తన తండ్రిని సోదరుణ్ణి చిన్నాయిని పోగొట్టుకోవటం జరిగింది మరి వారిని హతమార్చినందుకు ప్రతీకారంతో రగిలిపోతూ ముస్లిం మృతదేహాల నరికి వేయబడినటువంటి అవయవాలను దండగా చేసుకొని మెడలో వేసుకొని తిరుగుతూ ఉంది మరి అందుట్లోనే ఇంకొక స్త్రీ సులాఫా అనే ఒక స్త్రీ ఆ సులాఫా అనే మరో స్త్రీ మాత్రం వీళ్ళందరికీ కంటే భిన్నంగా తన యొక్క భర్త ఎక్కడున్నాడు తన యొక్క ముగ్గురు కుమారులు ఎక్కడున్నారని వెతుకుతూ ఆ యొక్క శవాల గుట్టల్లో ఎతుకుతూ ఉంది చివరికి భర్త ఒక దగ్గర శవాల మధ్య పడి ఉన్నాడు ఇంకొక ఒకచోట భర్త శవం రక్తపు మడుగులో పడి ఉండటం ఆమె కంటపడింది దాంతో ఆమె తోక తొక్కిన పాముల బుసలు కొడుతూ పరుగులు తీసింది మరొక చోట ఆమె ముగ్గురు కుమారులు కూడా నేలపై నిస్తేజంగా పడి ఉండడం కనిపించింది దగ్గరికి పోయి చూస్తే ఆ ముగ్గురులో ఇద్దరు ఇద్దరు ప్రాణం కోల్పోయి మూడోవాడు మాత్రం కొన ఊపిరితో కొట్టముట్ట కొట్టిమిట్టాడుతూ ఉన్నాడు సులాఫా అనే స్త్రీ వెంటనే అతని యొక్క కుమారుడి యొక్క తల తన ఒడిలోకి తీసుకుని రక్తం తుడుస్తూ బాబు నిన్నెవరు ఈ దుస్తుకి చేర్చారో చెప్పునైనా అతని ఎవరు నీకు ఈ పరిస్థితి తెచ్చిందని అడిగింది దానికి ఆ కుమారుడు ఆ సైనికుడు శక్తినంతటిని అంతటిని కూడవగట్టుకొని అతడి పేరు చెప్పడం జరిగింది ఆయన ఎవరంటే ఆసిమ్ బిన్ సాబిత్ ఆ తర్వాత అతనికి నిలువు గుడ్లు పడ్డాయి అంటే అతడు కూడా మరణించడం జరిగింది అప్పుడు ఆమె పెడబొబ్బులు పెడుతూ ఏమంది అంటే లాత్ ఉజ్జాల సాక్షిగా చెప్తున్నా అంటే కురైసులు లాత్ ఉజ్జాలు అనేటటువంటి విగ్రహాలని అప్పట్లో పూజించేవారు ఆ లాత్ ఉజ్వాల సాక్షిగా కురైసులు ఆసిమ్ నుండి ప్రతీకారం తీర్చుకోనంత వరకు నేను సారాయి తాగడానికి వారతని పుర్రే నాకు అప్పగించినంతవరకు నా కన్నీటి ధరలు ఆగవు అని ఈ విధంగా శబదం చేసుకుందామె తర్వాత ఆమె ఆసింబిన్ సాబిత్ని ఎవరైతే సజీవంగా బంధించి తెచ్చే లేదా చంపి అతనికి తలకాయ తెచ్చిచ్చే వారికి బహుమానంగా నేను పెద్ద ఎత్తున ధనరాశులు ఇస్తాను అని ఆమె వాగ్దానం చేసింది ప్రకటించింది మొక్కుబడి కూడా చేసుకుంది ఆ తర్వాత కొన్నాళ్లకు హుజైర్ అనే ఒక వర్గం వారు ఆ తెగకు సన్నిహితులైనటువంటి అజల్ ఖారా తెగల మనుషులు కొందరు మదీనా నుంచి వచ్చి మదీనాకు వచ్చి మొహమ్మద్ సస్ గారును కలుసుకున్నారు అజల్ అనే తెగవారు ఖారా అనే తెగవారు కొందరు మదీనాకు వచ్చారు ఇక్క మమస్ అస్లం గారిని కలుసుకొని ఆయనతో వారు కలుసుకున్నప్పుడు అస్లం గారు మా తెగవాళ్ళు ఇస్లాం ధర్మం వైపు ఆకర్షితులయ్యారు వారికి ఇస్లాం ధర్మం గురించి వివరించి దాని ఆదేశాలు ఏమిటో ఆ ఏమిటో మాకు తెలియజేయవలసిన అవసరం ఉంది కదా అందువల్ల మీరు మా దగ్గరికి కొందరి కొందరి బోధకులను పంపండి అని మనవి చేసుకున్నారు ఆ అయినటువంటి ఆ తెగవాళ్ళు ఏ తెగ ఇస్లాం స్వీకరిస్తే వారికి ధర్మ విద్య బోధించేందుకు తన అనుచరులు కొందరిని అక్కడికి పంపించడం మమసస్లం గారి యొక్క సాంప్రదాయం దాని ప్రకారమే ఆయన ఇప్పుడు ఆరుగురు అనుచరుల్ని ఆరుగురు సహబాలని ఎంపిక చేసి ఆ వ్యక్తులు వెంట పంపించారు వారంతా శకం నాలుగవ ఏటా మొహరం నెల ఐదవ తేదీన మదీనా నుండి బయలుదేరి మక్కా సమీపంలోని రజీ అనే వయాసిస్సు దగ్గరికి చేరుకున్నారు రజీ అనే ఒక ఎడారి వద్దకు చేరుకున్నారు అక్కడికి అక్కడికి చేరుకోగానే ఆ కొత్త వ్యక్తులు కేకరేస్తూ హుజైల్ తెగవాలను పిలవమన్నారు ఈ ధోరణి గమనించిన ముస్లిం బోధకులకు అనుమానం కలిగింది వారి అనుమానం నిజమే అన్నట్లు అక్కడ దరిదాపుల్లో ఉన్న హుజల్ తెగ సైనికులు పరిగెత్తుకు రావడం కనిపించింది ఇటువంటి హఠాత్ పరిణామానికి ప్రవక్త మొహద్ సుస్లాం గారి యొక్క అనుచరులు సహవాలు బిత్తరపోయారు ఆశ్చర్యపోయారు తర్వాత వెంటనే తేరుకున్నారు తమల్ని పిలుచుకొచ్చిన ఈ మనుషులు మోసం చేశారని హుజైల్ సైనికుల చేత చంపించడానికి కుట్ర పడ్డారని వారు గ్రహించారు ఇలా గ్రహించగానే వారు తమ వరల నుంచి కడ్గాలు లాగి శత్రువుల్ని ఎదు ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు అరే మేము మిమ్మల్ని హతమార్చడానికి రాలేదే ఎందుకు మీరు అలా కత్తులు బయటకు తీశారు దైవ సాక్షి మేము మిమ్మల్ని చంపడానికి రాలేదు మమ్మల్ని నమ్మండి అన్నారు హుజైల్ సైనికులు వీరు చెబుతున్న మాటలు ఎంతవరకు నిజం ఒకవేళ వీరి మాటలు నమ్మకుంటే నమ్ముకుంటే తాము అనవసరంగా వారికి చిక్కిపోతామేమో ఇలా కాకుండా వారితో పోరాడి అమరగతి పొందడమే మంచిది అని భావించారు ఆ యొక్క ముస్లింలు మీ మాటలపై మాకు నమ్మకం లేదు మీరు మీ వాగ్దానాలను నిలబెట్టుకుంటారనే నమ్మకం ఏంటి అన్నారు వారు శత్రువులతోటి శత్రువులు చాలామంది ఉన్నారు వారి ముందు ఈ ఆరుగురు ముస్లింలు ఏ పార్టీ ఏ పార్టీకి వస్తారు అయినా వారు శత్రువులతో తలపట్టడానికి సిద్ధమయ్యారు పర్యవసానం శత్రువులే గెలిచారు పోరాటంలో ముగ్గురు ముస్లింలు అమరగతులయ్యారు హివా ఇన్నాళ్ళిల్లా రాజువోన్ మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడి ఖైదీలుగా పట్టుబడ్డారు ఈ విధంగా అమరగతులైన వారిలో హజరత్ ఆసిమ్ బిన్ సాబిత్ రజల్లా గారు కూడా ఉన్నారు అల్లాహక్బర్ హివా ఇన్నాలి రాజువోన్ ఆయన ఊహది యుద్ధంలో ముసాఫా అనే శత్రువుని వధించారు దాంతో ముసాఫా తల్లి సులాఫా హజరత్ ఆసిమ్ రజల్లా గారిపై తీవ్రంగా పగబో పగబోనింది ఆసిమ్ తన నలికి తెచ్చిన వారికి వంద ఒంటెలు బహుమానంగా ఇస్తానని ఆమె ఓ బహిరంగ ప్రకటన కూడా చేసింది అంతేకాకుండా ఆయన పుర్రెలో సారాయి పోసుకొని మరీ తాగుతాను అని కూడా ఆమె శబ్దం కూడా చేసింది ఈ విషయం హుజైల్ సైనికులందరికీ తెలుసు ఇప్పుడు ఆసిం గారు వధించబడగానే ఆ వంద వంటల బహుమతి కొట్టేద్దామనే ఆశతో వారు ఆసిమ్రాజిల్లా గారి యొక్క శవం దగ్గరికి పరిగెత్తుకొచ్చారు కానీ తీరా చూస్తే శవన్ చుట్టూ ఓ తోడేళ్ల గుంపు మూగి ఉండటం కనిపించింది అల్లాహ్ అక్బర్ భయంతో ఎవ్వరు ముందుకు అడుగు వేయలేకపోయారు సరే ఉండనివ్వండి ఇప్పటికీ సాయంత్రం వచ్చి తల కండి తీసుకెళ్దామని తమలో తాము చెప్పుకొని వెళ్ళిపోయారు కానీ సాయంత్రం వచ్చి చూస్తే ఆ శవం తాలూకు అవశేషాలు కూడా ఎక్కడా కూడా లేవు అందరూ ఆశ్చర్యపోయారు వారు వెళ్ళిపోయిన తర్వాత కుంభవృష్టి కురిసింది చాలా పెద్ద వర్షం కురిసింది దాంతో వరదలు వచ్చాయి వరదలు వచ్చి హజరత్ ఆసిమ్ రజిల్లా గారి యొక్క శవం కొట్టుకుపోయింది సులాఫా కోరిక కూడా నెరవేరలేదు అల్లా దీని గురించి అనేక చారిత్రక గ్రంథాలలో కూడా చెప్పడం జరిగింది ఇలాంటి ఇంకా అనేక విషయాలు దీనికి ముందు దీని తర్వాత ఏం జరిగిందనే విషయాలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వారు ఏదైనా చారిత్రక గ్రంథాలు తీసి వారు రీసెర్చ్ చేసుకోవచ్చు ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను అల్లా మీ యొక్క ప్రవక్త గారిపైన పైన గారిపైన మరియు మహాప్రవక్త సస్లం గారి యొక్క శిష్యులపైన వారు చేసిన త్యాగాలను నమాజులను దువ్వాలను సదకాఖైలాతలను జకాతులను హజుమ్రాలను వారు చేసిన ప్రతి విషయాన్ని మీరు స్వీకరించడం వల్ల వారి వారిలో ఉన్న చెడులను క్షమించి పాపాలను క్షమించి వారికి షహీద్ మౌతును కల్పించండి షహీద్ భాగ్యాలను కల్పించడం వల్ల అల్లా వారిని అత్యుత్తమ స్థానానికి చేర్చండి వల్ల అటువంటి సజ్జనుల సరస్సున మమ్మల్ని కూడా అటువంటి చేర్చండి వల్ల అల్లా ఇబ్రాహీం సింగారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతిపై శాంతి సౌకాలను కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లా వల సింగారి పైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఉమ్మతిపైన శాంతి సౌక్యాలను కురిపించి మకామె ముహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసును వేసి అంతిమ దినం రోజు వసులతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లా అసలం గారిపై కనిపించండి వల్ల ఆ మీన్ అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల మీరు ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారి ద్వారా మాకు అందజేసినటువంటి కురాన్ మరియు హదీసులను మేము కూడా తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆ మీన్ అలా మీరు మాపై ఇచ్చినటువంటి బాధ్యతలను నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని బర్కత్ని రక్షణని సహాయాన్ని మాకు అందించడం వల్ల ఆ మీన్